నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయిస్ ఆల్ ఇన్ వన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియోలో టమాటో రైస్ ఎలా చేయాలి అనే దాని గురించి చూద్దాము. అంతకన్నా ముందుగా మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీకు ఏది మిస్ కాకుండా చూడగలుగుతారు. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దామా? టమాటాలు, ఉల్లిపాయ, బాస్మతి బియ్యం, కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా, ఇంకా ఆయిల్ మరియు నెయ్యి. ఇవి రెడీగా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ పల్లావు దినుసులు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. బియ్యం కడిగి పెట్టుకోవాలి. కడిగి ఒక గంట ముందుగా బాగా కడిగేసి వంపేసి పెట్టాలి. నీళ్ళు ఏమీ లేకోకుండా పొడి పొడిలాడేటట్టు ఉండాలి. అప్పుడే పొడి పొడిగా వస్తుంది రైస్, లేకపోతే శుద్ధి అయిపోతుంది. బాస్మతి బియ్యం కదా, నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 టమాటాస్ సరిపోతాయి. 1 గ్లాస్ టమాటో ప్యూరీ, 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా కాగింది కదా, కాగిన తర్వాత తాలింపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకుందాం. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసాను. ఇవి కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. మాడకుండా అడుగు అంటకుండా ఒకసారి 2 సార్లు తిప్పుతూ ఉండండి. వేగాయి కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఇంకోసారి తిప్పుకుందాం. చెప్పాను కదండి, టమాటో ప్యూరీ సన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని జ్యూస్ తీసుకోవాలి. అది 1 గ్లాస్ అయితే వాటర్ 1 గ్లాస్ పోసుకోవాలి. టమాటా ప్యూరీ ఎక్కువ వేసుకుంటే కనుక బియ్యం పొడిగా ఉంటుంది, సరిగా ఉడకదు, అందుకోసం ఎక్కువ వేసుకోకూడదు. ఓన్లీ 1 గ్లాసే వేసుకోవాలి. ఇంకా తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం వేసుకోకూడదు. మరుగొచ్చే వరకు మూత పెట్టి అట్టు పెడదాం. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం మసాలా పౌడర్ వేద్దాం. వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం. ఇవి బాగా మరుగొచ్చేసినాయండి. ఇప్పుడు దీనిలోకి కడిగి వడేసి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం వేసుకుందాం. బియ్యం వేసినాక బాగా కలిపేసుకోవాలి. కలిపేసి విజిల్ పెట్టి మూత పెట్టేసి విజిల్ పెట్టాలి. ఇప్పుడు విజిల్ 3 సార్లు వచ్చింది కదా, వచ్చిన తర్వాత కట్టేసుకోవాలి. కుక్కర్లో చేస్తున్నాం కదండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వచ్చేసింది 3 విజిల్స్. పోయి కట్టేద్దాం. కట్టేసి పక్కన పెట్టుకుందాం. బాగా ఆరిన తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, బాగా ఉడికిపోయింది, చక్కగా పొలుకు లేకుండా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం, ఎందుకంటే కిందకి అన్నీ రైస్ వెళ్ళిపోతాయి, పైకేమో మసాలా దినుసులు వస్తాయి. ఒకసారి కలుపుకుంటే అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. చూసారు కదా, చక్కగా తయారైపోయింది టమాటో రైస్. ఇది రైతాతో కానీ, బంగాళదుంప కుర్మాతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఎన్వి కర్రీస్తో కూడా తీసుకోవచ్చు.
అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా నచ్చుతుంది అందరికీ. ఇప్పుడు టమాటాలు బాగా వస్తున్నాయి కదా, అందరూ ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.